జరుపుకోవాలనిపించలేదండి. ఎందుకంటే మొన్న వెంకయ్య నాయుడు గారు ఒక మాట చెప్పారు, ప్రజలు మారాలి అలాగే నాయకులు మారాలి. అంటే ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి, నాయకులు ఆశించకూడదు, సిస్టమ్ కాదు మారాల్సిందని. కానీ సిస్టమ్ కూడా మారాలండి. ఎందుకంటే ఇన్ని అవినీతి కేసులు ఉన్న వాళ్ళకి అసలు ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం ఎలా ఇస్తారు? అవినీతి అవినీతి పడదు తెలిసి కూడా ఎలక్షన్ లో అవకాశం ఇచ్చి మరి అదే అవినీతి పరుడు నిజాయితీగా మారుతానని ఎవరైనా అనుకుంటారండి? మరి అలాంటప్పుడు ఈ సిస్టమ్ ఎందుకు వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం ఇస్తుంది? పైగా చిన్న కేసులు, పెద్ద పెద్ద కేసులు. మరి సిస్టమ్ కూడా మారాలండి, మనుషులు మారాలి, సిస్టమ్ మారాలి, నాయకులు మారాలి, అందరూ మారాలి. అప్పుడే నిజమైన మనకి స్వతంత్రం వస్తుంది. ఇప్పుడు ఉన్న రాజకీయాల నుంచి మనకి స్వతంత్రం వస్తుంది. అలాగే ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఇప్పుడు ఆయన స్వార్థం చూసుకొని, ఆయన డబ్బులు చూసుకొని మన మీదకు ఒక ఎలాంటి ముఖ్యమంత్రిని వదిలాడు అంటే ఎలాంటి స్టూపిడ్ ఐడియాస్. మన రాష్ట్రాన్ని కులం పేరుతో మతం పేరుతో విడదీసి గెలిపించాడు అతన్ని. అది ఎవరికని నష్టం మనకు కాదా? ఆయనకు వచ్చేటప్పుడు ఆయనకు వచ్చి ఆ ప్రశాంత్ కిషోర్ కి ఎందుకంటే ఏదో పిచ్చి పిచ్చి ఐడియాలు చెప్పి గెలిపించి ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు ఎవరికి పడుతుంది మనకు కాదా? ఇప్పుడు అనుభవంతో మనమే కదా అనిపిస్తున్న బాధంతా ఇప్పుడు ఆయన పట్టదు. మరి అందుకే ఎప్పుడైతే మనం మారుతామో కులానికి మతానికి అతీతంగా మరి రాజకీయ నాయకుడిని కాదని చూసి ఓటేయాల్సింది. నాయకుడిని ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారో అలాంటి నాయకుడిని చూసి ఓటేయాలండి. అంతేగాని ఇప్పటికి సంబంధించినాడు, ఆ కొలికి సంబంధించినాడు కాబట్టి మనల్ని అయితే సరైన దారిలో నడిపిస్తాడు, మన రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపించి మన బిడ్డల భవిష్యత్తు మంచిగా చేస్తాడు. అలాంటి నాయకుడిని ఎంచుకోవాలండి. ఇప్పటికైనా మన అందరం కళ్ళు తెరిచి మనందరం ఒకటే, ఆంధ్రులంతా ఒకటే, మనం దేని మీద డివైడ్ అవ్వకుండా అందరం కలిసి కట్టుగా ఉంటే డెఫినెట్ గా అమరావతి రాజధానిగానే కొనసాగుతుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.